గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెవి వ్యాధులు అనే పుస్తకంలో నుండి చెవి నుండి చీముకారి వ్యాధి గురించి తెలుసుకుందాం చెవి నుండి చీము రావటానికి ముఖ్య కారణం మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ చేరటమే దీనినే సప్పురేటివ్ ఆటైటిస్ మీడియా అంటారు ఇది రెండు రకాలు ఒకటి అకస్మాత్తుగా మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ చేరి చీము రావటం దీనిని ఎక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటే ఏఎస్ఓఎం అంటారు రెండోది దీర్ఘకాలంగా మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ ఉండి చీము తయారవటం దీనిని క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటే సిఎస్ఓఎం అంటారు అకస్మాత్తుగా మధ్య చెవి నుండి చీము రావటం ఏఎస్ఓఎం వ్యాధి కారణాలు మధ్య చెవి యూస్టేషియన్ ట్యూబ్ అనే ఒక గొట్టం వంటి నిర్మాణం ద్వారా ముక్కు వెనుక ఉండే గొంతు భాగంలోకి తెరుచుకుని ఉంటుంది కనుక ముక్కులో కానీ గొంతులో కానీ ఇన్ఫెక్షన్ ఉంటే చాలా తేలికగా యూస్టేషియన్ ట్యూబ్ ద్వారా మధ్య చెవిలోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది ఎక్కువ కేసుల్లో ఏఎస్ఓఎం ఈ విధంగానే వస్తుంది సాధారణంగా వచ్చే జలుబును అశ్రద్ధ చేస్తే మధ్య చెవికి ఈ రకమైన ఇన్ఫెక్షన్ వస్తుంది ఇంకా ముక్కుకు సంబంధించిన ఎలర్జీ సైనసైటిస్ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ గొంతులో ఇన్ఫెక్షన్ల నుండి కూడా మధ్య చెవిలోకి ఇన్ఫెక్షన్ చేరుతుంది మీజిల్స్ మమ్స్ చికెన్ పాక్స్ మొదలైన వైరస్ వ్యాధుల వల్ల దుష్పరిణామంగా ఏఎస్ఓఎం వస్తుంది కొన్ని కేసుల్లో చెవిపై దెబ్బ తగిలినప్పుడు లేక చెవి దగ్గర టపాసులు పేలటం వలన కన్నపేరికి రంధ్రం పడి దాని ద్వారా బయటి వాతావరణంలోని బ్యాక్టీరియా మధ్య చెవిలోకి చేరి ఏఎస్ఓఎం వస్తుంది చాలా అరుదుగా శరీరంలో దూరంగా ఉన్న ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా మధ్య చెవిలోకి రావచ్చు ఏఎస్ఓఎం ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది పోషకాహార లోపం తక్కువ సాంఘిక ఆర్థిక స్థాయి ఎక్కువ జనసాంద్రతా గల ప్రదేశాల్లో నివసించటం వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం మొదలైనవన్నీ ఏఎస్ఓఎం రావడానికి పరోక్ష కారణాలు ఏఎస్ఓఎంలో ఏం జరుగుతుంది మత్స్య చెవిలో చేరిన ఇన్ఫెక్షన్ మూలంగా మొదట మధ్య చెవిలో ఉండే మ్యూకస్ మెంబ్రైన్ అనే లైనింగ్ పొర ఎర్రబడుతుంది మరియు వాస్తుంది దాని నుండి మ్యూకస్ ద్రవం తయారై మధ్య చెవిలో చేరుతుంది అది అక్కడ నిల్వ ఉండి బ్యాక్టీరియా చేరి చీముగా మారుతుంది ఈ చీము కొంత పరిమాణంలోకి వచ్చేటప్పటికీ కన్నబేరిపై ఒత్తిడి పెరిగి దానికి రంధ్రం అవుతుంది ఆ రంధ్రం ద్వారా మధ్య చెవిలో తయారైన చీము వెలుపలి చెవిలోకి వచ్చి అక్కడ నుండి చెవి బయటకు కారుతుంది వ్యాధి లక్షణాలు ఏఎస్ఓఎం సాధారణంగా చెవి నొప్పితో మొదలవుతుంది మొదట్లో కొద్దిగా ఉన్న చెవి నొప్పి క్రమంగా బాగా ఎక్కువ అవుతుంది వినికిడి శక్తి తగ్గుతుంది జ్వరం తలనొప్పి నీరసం ఉంటాయి చెవి పరీక్ష చేస్తే మొదట్లో కర్ణభేరి ఎర్రబడడం గమనించవచ్చు మధ్య చెవిలో చేరిన ద్రవం లేక చీము వలన కన్నభేరి వెలుపలి చెవిలోకి ఉబ్బుతుంది తరువాతి దశలో ఉబ్బిన చోట కన్నభేరి పగిలి రంధ్రం అవుతుంది ఆ రంధ్రం ద్వారా రక్తపు మరకలున్న నీరు చీము బయటకు వస్తుంది వెంటనే చెవి నొప్పి చాలా భాగం తగ్గుతుంది కానీ చెవుడు మాత్రం అలాగే ఉంటుంది ఈ స్థితిలో మందులు వాడితే చీము నీరు తగ్గిపోయి క్రమంగా కన్నభబేరి యొక్క రంధ్రం కలిసిపోతుంది దీర్ఘకాలంగా చెవిలో చీము రావటం సిఎస్ఓఎం ఒకసారి వచ్చిన ఏఎస్ఓఎంను అశ్రద్ధ చేసినా పూర్తిగా తగ్గే వరకు మందులు వాడకపోయినా అది దీర్ఘకాలంగా చెవి నుండి చీము రావటం అంటే సిఎస్ఓఎంగా మారుతుంది తరచుగా వస్తున్న ఏఎస్ఓఎం కూడా సిఎస్ఓఎంకు దారితీయవచ్చు సిఎస్ఓఎంలో చెవి నొప్పి ఎక్కువగా ఉండదు చెవి నుంచి చీము వస్తుంటుంది ఒక్కోసారి చెవి నుంచి చీము రావటం పూర్తిగా ఆగిపోతుంది కొంతకాలం తర్వాత చీము రావటం తిరిగి మొదలవ్వచ్చు కన్నభేరిలో రంధ్రం ఉంటుంది ఆ చెవిలో వినికిడి శక్తి తగ్గుతుంది దుష్పరిణామాలు మధ్య చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ చుట్టుప్రక్కలకు వ్యాపించడానికి అవకాశం ఉంది ఇన్ఫెక్షన్ చెవి వెనుక ఉన్న మేస్టాయిడ్ ఎముకకు వ్యాపిస్తే దానిని మేస్టాయిడైటిస్ అంటారు లోపల చెవికి వ్యాపిస్తే దానిని లేబరిన్థైటిస్ అంటారు కపాలపు ఎముక ద్వారా మెదడు చుట్టూ ఉండే పొరలకు వ్యాపించి మెనింజైటిస్ రావచ్చు ఆ పొరల మధ్యలో చీము తయారై ఎక్స్ట్రా జ్యూరల్ యాబ్సెస్ లేక సబ్ జ్యూరల్ యాబ్సెస్ రావచ్చు ఇన్ఫెక్షన్ మెదడుకు చేరి చీము తయారైతే బ్రెయిన్ యాబ్సెస్ వస్తుంది కపాలంలోనే లాటరల్ సైనస్ అనే రక్తనాళంకి వ్యాపిస్తే లాటరల్ సైనస్ త్రాంబోసిస్ ఎంబోలిజం రావచ్చు మధ్య చెవి ద్వారా ప్రయాణించి ముఖంలోని కండరాలకు సప్లై చేసే ఫేషియల్ నెర్వ్ ఎఫెక్ట్ అయితే ఫేషియల్ పెరాలసిస్ వచ్చి ఆ వైపు ముఖం కండరాలు చచ్చుబడిపోతాయి మధ్య చెవిలోని లైనింగ్ మ్యూకోసా వాచి కొయ్య కండలా పెరిగి కన్నభేరిలోని రంధ్రం నుంచి బయటికి వస్తుంది దీనిని చెవిలో పాలిప్ అంటారు ఒక్కోసారి మధ్య చెవిలో ఊడిపోయిన చర్మం పొరల తొనుకలు ఎప్పుడూ చేరుతుండడం వలన కొలిస్టియాటోమా అనే ప్రమాదకరమైన పరిస్థితి రావచ్చు ఇన్ఫెక్షన్ వలన మధ్య చెవిలో ఉండే చిన్న ఎముకల గొలుసు పాడైతే చెవుడు ఎక్కువవుతుంది మూడు సంవత్సరాలలోపు వయసున్న పిల్లల్లో రెండు చెవుల్లో చాలా కాలం నుండి చీము వస్తున్నట్లయితే వారికి రెండు చెవుల్లోనూ వినికిడి శక్తి తగ్గి దానివలన మాట్లాడే సామర్థ్యం కూడా అభివృద్ధి చెందక మోగతనం రావచ్చు ప్రత్యేక పరీక్షలు ఎక్స్రే మేస్టాయిడ్స్ ఈ ఎక్స్రేలో చెవి చుట్టూ ఉన్న ఎముక ఎంతవరకు పాడైంది తెలుసుకోవచ్చు ఎక్స్రే పేరానేజల్ సైనసెస్ సైనసైటిస్ ఉంటే తెలుస్తుంది ఎక్స్రే ఎడినాయిడ్స్ ఎడినాయిడ్స్ ఉన్నది లేనిది తెలుస్తుంది ఆడియోమెట్రీ వినికిడి శక్తి ఎంత ఉన్నది చెవిలో ఇన్ఫెక్షన్ వలన వినికిడి శక్తి ఎంత తగ్గింది తెలుస్తుంది చీము కల్చర్ అండ్ సెన్సిటివిటీ పరీక్ష చెవి నుంచి వచ్చే చీములో ఏ రకమైన బ్యాక్టీరియా ఉన్నది వాటిని ఏ మందులతో నివారించవచ్చు అనే విషయాలు తెలుసుకోవచ్చు సిటీ స్కాన్ పరీక్ష చెవి చుట్టూ ఉండే ఎముక పాడవడం చీము మెదడు పొరలకు లేక మెదడుకు వ్యాపించటం మొదలైన ప్రమాదకర పరిణామాలను కనుగొనే వీలవుతుంది రక్తము మరియు నీరుడు పరీక్షలు రొటీన్గా చేసేవి నివారణ చెవి నుండి చీముకారే వ్యాధి ఏ విధంగా వస్తుందో అవగాహన కలిగి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు పాలు త్రాగే వయసు పిల్లలలో పాలు పట్టేటప్పుడు సరైన పద్ధతిలో పట్టాలి అంటే బిడ్డను పడుకోపెట్టి పాలు పట్టకూడదు అట్లా చేస్తే ఒక చుక్క పాలు గొంతు పైభాగం నుండి యూస్టేషియన్ ట్యూబ్ ద్వారా మధ్య చెవిలోకి వెళ్లి అక్కడ ఇన్ఫెక్షన్కు కారణమయ్యే అవకాశం ఉంది అందువలన బిడ్డను కూర్చోబెట్టి గాని ఏటవాలుగా ఒళ్ళోకి గాని పాలు పట్టాలి చిన్నపిల్లల్లో తరచూ జలుబు చేయకుండా జాగ్రత్త పడాలి వర్షంలో తడవడం చన్నీళ్లతో స్నానం చేయడం ఐస్లు ఎక్కువగా తినడం మాన్పించాలి ఒకవేళ జలుబు చేసినా జలుబే కదా అని అశ్రద్ధ చేయకుండా వెంటనే జలుబు తగ్గడానికి మందులు వాడాలి ఎడినాయిడ్స్ టాన్సిల్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే వాటిని తీసివేయించాలి పెద్దవాళ్లు జలుబు చేసి ముక్కు చేదవలసి వచ్చినప్పుడు రెండు ముక్కులు ఒకేసారి మూసి వదులుతూ బలంగా చేదకూడదు అలా చేస్తే ముక్కు నుండి ఇన్ఫెక్షన్తో కూడిన సెక్రిషన్స్ ఎక్కువ పీడనం వలన యూస్టేషియన్ ట్యూబ్ ద్వారా మధ్య చెవిలోకి చేరి అక్కడ చీము తయారవుతుంది కనుక ఒక్కోసారి ఒకవైపు ముక్కు మాత్రమే మూసి తెరిచి ఉన్న రెండవ ముక్కు ద్వారా నెమ్మదిగా చేదాలి ఏ కారణం వలనైనా కన్నభేరికి రంధ్రం అయితే చెవిలోకి నీరు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే చెవిలోకి వెళ్లిన నీరు కన్నభేరిలోకి రంధ్రం ద్వారా మధ్య చెవిలోకి వెళ్లి అక్కడ ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది చికిత్స మధ్య చెవి నుండి చీముకారే వ్యాధికి చికిత్సను నాలుగు భాగాలుగా చెప్పవచ్చు ఒకటి ప్రీ డిస్పోజింగ్ వ్యాధులకు చికిత్స మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ చేరటానికి మూల కారణమైన జలుబు నేజల్ ఎలర్జీ సైనసైటిస్ ఎడినోయిడ్స్ టాన్సిల్స్ మొదలైన వ్యాధుల్ని మందులు వాడి కానీ ఆపరేషన్ చేసి కానీ సమర్థవంతంగా నయం చేయాలి రెండు ఏఎస్ఓఎంకు చికిత్స చెవి నుండి వస్తున్న చీమును దూదితో శుభ్రం చేసి చెవిలో యాంటీబయోటిక్ చుక్కల మందు వేయాలి ఇన్ఫెక్షన్ తగ్గేందుకు యాంటీబయోటిక్ మాత్రలు లేక ఇంజెక్షన్లు వాడాలి చెవి నొప్పి జ్వరం తగ్గటానికి ఎనార్జెసిక్ యాంటీబయాటిక్ మందులు వాడాలి జలుబు మధ్య చెవిలో సెక్రిషన్స్ తగ్గించటానికి యాంటీహిస్టమిన్ డీకంజెస్టెంట్ మందులు వాడాలి మందుల వలన చెవి నొప్పి తగ్గకుండా ఎక్కువగా ఉండి చెవి పరీక్ష చేసినప్పుడు కన్నభేరి బయటకు ఉబ్బి ఉండి రంధ్రం పడేట్లు కనిపిస్తుంటే మైరింగ్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది మూడు సీఎస్ఓఎంకు చికిత్స సిఎస్ఓఎఎంకు కూడా ఏఎస్ఓఎంలో వల్లే మందులు వాడాలి మందులతో మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకుండా ఉన్న లేక సిఎస్ఓఎం వల్ల దుష్పరిణామాలు సంభవించేటట్లు ఉన్న ఆపరేషన్ చేయవలసి ఉంటుంది సాధారణంగా చెవి వెనుక ఎముక భాగం నుండి ఆపరేషన్ చేసి మధ్య చెవి చుట్టూ ఉన్న ఎముకలో పాడైన భాగాన్ని తీసివేస్తారు ఈ ఆపరేషన్ను మేస్టాయిడెక్టమీ అంటారు ఇన్ఫెక్షన్ మూలంగా మధ్య చెవిలో ఉన్న చిన్న ఎముకలు పాడైతే వాటిని పాడైనంత వరకు తొలగించి అక్కడ ఆరోగ్యంగా ఉన్న చోటు నుంచి తీసిన ఎముక ముక్కను ఉంచుతారు అప్పుడే కన్నభేరిలో ఉన్న రంధ్రాన్ని కూడా టెంపురల్ ఫేషియా అనే వేరొక పొరతో మూసివేస్తారు ఈ ఆపరేషన్ను టింపానోప్లాస్టీ అని అంటారు ఈ ఆపరేషన్లో చెవిలోని చిన్న భాగాల్ని పెద్దవిగా చూసేందుకు ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఉపయోగిస్తారు అందువలన దీనిని మైక్రో సర్జరీ అంటారు నాలుగు దుష్పరిణామాలకు చికిత్స చెవి నుండి చీముకారే వ్యాధి వలన ముందుగా పేర్కొన్న దుష్పరిణామాలు ఏమైనా ఏర్పడితే దానికి తగిన శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది ఈరోజు మనం చెవి నుండి చీముకారే వ్యాధి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా వచ్చే ఎపిసోడ్లో విమాన ప్రయాణంలో వచ్చే చెవి వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్